ఏంటి జర్మన్లో ఇంత పెద్ద దేవాలయమా? ఎస్, మీరు వింటుంది చూస్తే నిజమే. జర్మన్లో చాలా పెద్ద దేవాలయం ఉంది, అది ఇక్కడ మీరు చూడొచ్చు. సో అది చూపించడానికి ఈరోజు మీ అందరిని ఇక్కడ తీసుకొచ్చాను. మీరు వీడియో చూస్తున్న మాటలు వినొచ్చు. సో ఈ టెంపుల్ని ఎలా కట్టారనేది నాకు తెలిసిన చిన్న ఇన్ఫర్మేషన్ లాస్ట్లో చెప్పాను. సో ప్లీజ్ వాచ్ ఇట్. అండ్ మాకు ఇక్కడికి రావడానికి 3 గంటలు పట్టింది. బేసిక్గా ఈ టెంపుల్ ఒక సిటీ కొంచెం దూరం ఉంటుంది, కార్లో తీసే రావచ్చు, బట్ ట్రైన్లో ట్రైన్ బస్ అయితే ఒక సిటీ నుంచి ఒక 1/2 అవర్ పడుతుంది. హలో అందరికీ, వెల్కమ్ టు జగనన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన అందరం ఒక బ్యూటిఫుల్ టెంపుల్ హమ్ టెంపుల్కి వచ్చాం. సో ఈ టెంపుల్ ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో చూడొచ్చు. తెలీదు వీడియో తీయొచ్చో తీయొద్దు, బట్ నేనైతే తీయడానికి ట్రై చేస్తున్నాను. కొంచెం అంత క్లారిటీ లేకపోతున్నా అన్నది ఏమనొద్దు, ముందే చెప్తున్నాను. సో లెట్స్ వాచ్. ఈ టెంపుల్ పేరు వచ్చేసి హిందూ శ్రీ కామాక్షి ఆంపల్ టెంపుల్. ఇది హమ్లో ఉంది, ఇది ఇండస్ట్రియల్ ఏరియా ఆఫ్ హమ్ అంటుంది. ఇది టెంపుల్ యొక్క ఎంట్రన్స్. అంతకుముందు అయితే ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉండేది, బట్ ఇప్పుడు కొంచెం లెఫ్ట్ నుంచి ఉంది. ఇవి మీరు ఈ క్లిప్లో చూడొచ్చు మొత్తం టెంపుల్ని. సో టెంపుల్ ఎలా ఉందనేది చూడండి. ఇది ఎంట్రన్స్. ఇక్కడ మన జాకెట్స్, మన లగేజ్, మన షూస్ అన్నీ తీసేసి లోపలికి వెళ్ళాలి. ఆర్కిటెక్చర్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇవి చూడొచ్చు, ఇది మెయిన్ ద్వారం. ఇందులోంచి మన లోపలికి వెళ్తాం. సో మనం ఫస్ట్ కృష్ణుని అనుగ్రహం తీసుకొని వీడియో స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ కృష్ణ. దీనికంటే పెద్ద టెంపుల్ ఇక్కడ ఇంకా వేరే సిటీలో బెర్లిన్లో కడుతున్నాం అన్నారు, బట్ కట్టిరోలో నాకు తెలియదు. నాకు తెలిస్తే అటు సైడ్ వెళ్ళినప్పుడు దాన్ని కూడా తీయడానికి ట్రై చేస్తాను. లోపల చాలా దేవుళ్ళు ఉంటారు. మెయిన్గా అయితే మాత్రం మనం కామాక్షి అమ్మవారిని దర్శించుకోవచ్చు. సో వీడియో వాక్ త్రూలో మొత్తం అందరినీ మీరే చూసేయండి. చాలా భయం అవుతుంది వీడియోస్ తీయాలా వద్దా అని, అందుకే కొంచెం క్లారిటీ అనేది మిస్ అయింది. అక్కడ కూడా ఏం మెన్షన్ చేయలేదు, ఎవరైనా అడిగితే పక్కా వద్దంటారా ఏమో అని డౌట్ తోటి అసలు ఎవరిని అడగలేదు. మళ్ళీ హలో అందరికీ. నేను మీకు ఈ గుడి నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది గుడి బయటకు వచ్చాను నేను, బయట ఎలా ఉంది చుట్టూ ఏముందని చూపడానికి. ఈ గుడి వచ్చేసి 1989లో ఒక శ్రీలంకన్ అతను వారైపోయిన తర్వాత రిఫ్యూజీ లాగా హమ్ స్టేట్కి వచ్చి సెటిల్ అయ్యాడు. అప్పుడు సెటిల్ అయిన తర్వాత తను తన బేస్మెంట్లో పూజలు చేయడం స్టార్ట్ చేశాడు. తర్వాత మళ్ళీ తను ఒక లాండ్రీ రూమ్ షిఫ్ట్ అయ్యారు. ఆ తర్వాత అలానే అప్పుడు ఆ లాండ్రీ రూమ్కి షిఫ్ట్ అయిన తర్వాత ఇలాగనే కొంచెం హిందూస్ రావడం ఎక్కువడం వల్ల ఈ గవర్నమెంట్ దాన్ని రికగ్నైజ్ చేసి 2002లో దీనికి వీళ్ళు కట్టుకోవడానికి ఒక ల్యాండ్ ఇచ్చింది. ఆ ల్యాండ్తో పాటు కొన్ని ఫండ్స్ కూడా ఇచ్చిందంట. సో ఇది నాకు తెలిసిన కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్. కాకపోతే దీన్ని ఓపెనింగ్ చేసిన రోజు మాత్రం ఒక 3000 మంది మన హిందూస్, మళ్ళీ ఒక 14 మంది అయ్యగారులు ఆల్మోస్ట్ ఒక 13 గంటలు పూజ చేసి దీన్ని ఓపెన్ చేశారంట. అబ్బా అసలు అది వింటుంటేనే అసలు చాలా క్రేజీగా ఉంది. అండ్ ఇక్కడ ప్రతిదీ దసరా దీపావళి అన్ని పండుగలు జరుగుతాయి. మళ్ళీ ఇది ఎవ్రీడే ఓపెన్ ఉంటుంది, టైమింగ్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి, బట్ ప్రతి పండుగ ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు.
ఇంకా ఇక్కడ ఊరేగింపులు కూడా జరుగుతాయి. ఇదంతా పార్కింగ్, మీరు ఇక్కడ చూడొచ్చు చాలా పెద్ద పార్కింగ్ ఉంటుంది, చాలా పెద్ద స్పేస్ ఇచ్చారు. ఇప్పటికైతే ఫండ్స్ అయితే ఎనఫ్ ఫండ్స్ ఉన్నాయంట, ఇంకా ఫండ్స్ కూడా అడుగుతూ ఉంటారు ఎందుకంటే రేపు ఏమైతే తెలియదు కాబట్టి కొన్ని ఫండ్స్ కలెక్ట్ చేసి పెట్టుకుంటూ ఉంటారు. ఇది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, ఇది నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జగన్ ఇన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. Please do like, share, subscribe to Jagan in Germany.